వరల్డ్స్ ది బెస్ట్ రిస్ట్ వాచ్ అంటే మనకి టక్కును గుర్తొచ్చేది రోలెక్స్. వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ రిస్ట్ వాచ్ అంటే మనకి టక్కును గుర్తొచ్చేది రోలెక్స్. వరల్డ్స్ రిచెస్ట్ కంపెనీలో రోలెక్స్ ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్స్ మోస్ట్ వాల్యుబుల్ బ్రాండ్స్ లిస్ట్లో 80th ప్లేస్లో ఉంది రోలెక్స్. రోలెక్స్ కంపెనీ వాల్యూ $8 బిలియన్. ఏమీ లేకుండా ఒక ఆర్ఫన్ ఇంత పెద్ద కంపెనీని ఎలా స్థాపించారు పదండి తెలుసుకుందాం. March 22, 1881 హ్యాన్స్ విల్స్డార్ఫ్ జర్మనీలో జన్మించారు. ఫాదర్ నేమ్ జాన్ డానియల్ విల్స్డార్ఫ్, మదర్ నేమ్ అన్నా. వీళ్ళకి ముగ్గురు పిల్లలు. ముగ్గురులో రెండో వాడు హ్యాన్స్ విల్స్డార్ఫ్. వీళ్ళ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళు ఐరన్ గూడ్స్ని అమ్మేవాళ్ళు. వీళ్ళ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 1882 హ్యాన్స్ విల్స్డార్ఫ్ వాళ్ళ అమ్మ అనారోగ్యంతో మరణించింది. 1893 హ్యాన్స్ విల్స్డార్ఫ్ నాన్న కూడా చనిపోయారు. అప్పుడు అతని వయసు 12 సంవత్సరాలు. హ్యాన్స్ విల్స్డార్ఫ్ అమ్మ నాన్న చనిపోయిన తర్వాత తన మామయ్య తన ఫ్యామిలీ బిజినెస్ని అమ్మేసి పిల్లల్ని ఒక మంచి బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేశారు. హ్యాన్స్ విల్స్డార్ఫ్ స్కూల్లోనే బ్రైటెస్ట్ స్టూడెంట్. బుక్స్ చదవడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. స్కూల్లోనే ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలను నేర్చుకున్నాడు. హ్యాన్స్కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. 19 సంవత్సరాల వయసులోనే చదువు మానేసి స్విట్జర్లాండ్ వచ్చేసాడు. అక్కడ ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు. ఈ కంపెనీ వాళ్ళు ముత్యాలను వేరు వేరు చోట్ల నుంచి కొని ప్యాక్ చేసి వాటిని జ్యువెలరీ షాప్కి అమ్మేవాళ్ళు. కంపెనీ క్రియేటివ్గా ఏమీ చేయకపోయినా మంచి లాభాలే చూస్తుంది. ఒకరోజు తన ఫ్రెండ్ దగ్గర నుంచి గనో కార్టన్ కంపెనీలో జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది. గనో కార్టన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ హై క్వాలిటీ పాకెట్ వాచ్ మేకింగ్ కంపెనీ. అప్పట్లో చాలా పెద్ద కంపెనీ. 1900 గనో కార్టన్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఇంగ్లీష్ కరస్పాండెంట్ అండ్ క్లర్క్గా జాబ్లో జాయిన్ అయ్యాడు. కంపెనీలో తయారయ్యే వాచెస్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చెక్ చేసే పని కూడా అప్పచెప్పారు. పాకెట్ వాచెస్ ఎలా పనిచేస్తాయని తెలుసుకున్నాడు. జర్మనీకి వెళ్ళి 2 సంవత్సరాల పాటు మిలిటరీలో పనిచేశారు. 22 సంవత్సరాలకి లండన్ చేరుకున్నాడు. లండన్లో ఒక వాచ్ కంపెనీలో జాయిన్ అయ్యారు. అక్కడ తన పని ఏంటంటే కంపెనీ యొక్క సేల్స్ని పెంచడం. వాచ్ కంపెనీలో పనిచేస్తూనే తను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాడు. హ్యాన్స్ విల్స్డార్ఫ్ వీకెండ్లో తన ఫ్యామిలీతో ఉన్నప్పుడు బ్రదర్ ఇన్లా అయిన ఆల్ఫర్డ్ జేమ్స్ డేవిస్తో తన వాచ్ కంపెనీ ఐడియా గురించి చెప్పారు. తను ఒక వాచ్ కంపెనీ పెట్టే ఆలోచన ఉందని, కానీ తన దగ్గర మనీ లేదని చెప్పారు. డేవిస్ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చారు. 1905 విల్స్డార్ఫ్ అండ్ డేవిస్ లిమిటెడ్ కంపెనీని స్టార్ట్ చేశారు. స్విట్జర్లాండ్లో ఉన్న ఒక వాచ్ కంపెనీతో టైఅప్ అయ్యారు. స్విట్జర్లాండ్ నుంచి రోలెక్స్ వాచెస్ని ఎక్స్పోర్ట్ చేసేవారు. అంతా సాఫీగా సాగుతుంది. కానీ అప్పట్లో లేడీస్ మాత్రమే రిస్ట్ వాచెస్ వాడేవారు, మెన్స్ అంతా పాకెట్ వాచెస్ వాడేవారు. లేడీస్ మాత్రమే ఎందుకు అంటే రిస్ట్ వాచెస్ని జ్యువెలరీగా మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. లేడీస్ వాడే రిస్ట్ వాచెస్లో చిన్న చిన్న లోపాలు ఉండేవి. టైం అబ్నార్మల్గా చూపించేది. ఒకసారి స్లోగా చూపించేది, ఇంకోసారి ఫాస్ట్గా చూపించేది. పాకెట్ వాచెస్ కరెక్ట్గా టైంని చూపించేవి. కానీ పాకెట్ వాచెస్ని యూజ్ చేయడానికి కష్టంగా ఉండేది. ఎందుకంటే టైం చూడాలంటే పాకెట్ నుంచి వాచ్ని తీసి చూడాల్సి వచ్చేది. హ్యాన్స్ విల్స్డార్ఫ్ ప్రెడిక్ట్ చేసింది ఏంటంటే ఫ్యూచర్లో పాకెట్ వాచెస్ ఉండవు, రిస్ట్ వాచెస్ మాత్రమే ఉంటాయని ప్రెడిక్ట్ చేశారు. ప్రపంచంలో ఉన్న వాచ్ మెకానిక్స్ అందరినీ కలిసి ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ని అడిగి ప్రాబ్లం ఎక్కడుందో సాల్వ్ చేసి బెటర్ అండ్ బెస్ట్ రిస్ట్ వాచెస్ని తయారు చేయాలనుకున్నాడు. కంపెనీని పలకడానికి, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉండాలని రోలెక్స్ అని పేరు పెట్టారు. ఈ నేమ్ కోసం షార్ట్గా చాలా టైం స్పెండ్ చేశాడు హ్యాన్స్. రోలెక్స్గా కంపెనీ నేమ్ చేంజ్ చేశారు. కొన్ని సంవత్సరాలకి రోలెక్స్ చాలా ఫేమస్ అయింది. రిచ్ పీపుల్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. వరల్డ్ వార్ వన్ టైంలో చాలా కంపెనీలు దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా రోలెక్స్ సేల్స్ పెరిగాయి. వరల్డ్ వార్ వన్లో చాలామంది సోల్జర్స్కి పాకెట్ వాచెస్కి బదులుగా రోలెక్స్ రిస్ట్ వాచెస్ని ఇచ్చారు. 1914 లండన్స్ క్యూ అబ్జర్వేటరీ వాళ్ళు ఏ క్లాస్ సర్టిఫికెట్ ఇవ్వడంతో రోలెక్స్ మీద ప్రజలకి నమ్మకం పెరిగింది. అదే సంవత్సరం బ్రిటన్లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క కంపెనీ 33% ట్యాక్స్ కట్టాలి అని అక్కడ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో ఇంగ్లాండ్ నుంచి స్విట్జర్లాండ్కి కంపెనీ షిఫ్ట్ చేశారు. హ్యాన్స్ 33% ట్యాక్స్ కట్టాలి అని ఒక కారణమైతే వరల్డ్ వార్ వన్ కూడా ఒక కారణమే. బ్రిటన్ ప్రజలకు జర్మనీని దూరంగా పెట్టేవారు. హ్యాన్స్ విల్స్డార్ఫ్ జర్మనీ కాబట్టి కంపెనీని షిఫ్ట్ చేశారు. హ్యాన్స్ విల్స్డార్ఫ్ వాచ్ మేకర్స్తో ఇలా అన్నారు, మనం తయారు చేసే వాచ్ వాటర్ రెసిస్టెంట్, హీట్, కోల్డ్, డస్ట్ వీటన్నిటిని తట్టుకునే విధంగా ఉండాలి అని చెప్పేవారు. 1926 రోలెక్స్ ఓయిస్టర్ మోడల్ని రిలీజ్ చేసింది.
వరల్డ్స్ ఫస్ట్ వాటర్ ప్రూఫ్ రిస్ట్ వాచ్ని రిలీజ్ చేసింది. ఇది వాచ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ వాచ్ని సరైన పద్ధతిలో మార్కెటింగ్ చేయాలి అనుకున్నాడు హ్యాన్స్. మెర్సడీస్ గ్లైడ్జా అనే అమ్మాయి గురించి విన్నారు. తను లండన్కి చెందిన అమ్మాయి. ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి మధ్య 33 కిలోమీటర్ల నది ఉంది. ఆ నదిని స్విమ్ చేస్తూ దాటాలి అనుకుంది. ఈ సాహసాన్ని చూడడానికి జనాలు వేలల్లో వచ్చారు. టీవీ ఛానల్స్ క్యూ కట్టాయి. హ్యాన్స్ విల్స్డార్ఫ్ తన రోలెక్స్ వాచ్ని తన మెడలో వేసుకోమని ఎంకరేజ్ చేశారు. 10 గంటలు స్విమ్ చేశాక తనని పైకి లాగారు. చావు అంచుల దాకా వెళ్ళింది. అప్పటికే తను 90% రీచ్ అయింది. తను అనుకున్న గోల్ రీచ్ అవ్వలేదు, కానీ రోలెక్స్ సక్సెస్ అయింది. హ్యాన్స్ విల్స్డార్ఫ్ దీన్ని డైలీ మెయిల్ న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్ చేశారు. రోలెక్స్కి ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చింది. తర్వాత ఫిష్ బౌల్స్లో పెట్టి వాచెస్ని అమ్మడం మొదలుపెట్టారు. 1928లో ఫేమస్ బ్రిటిష్ మోడల్ ఎవెలెన్ లే దగ్గర అడ్వర్టైజింగ్ చేయించారు. తన చేతికి రోలెక్స్ వాచ్ కట్టి దాన్ని ఫిష్ బౌల్లో పెట్టి ఉన్న ఫోటోని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. హ్యాన్స్ విల్స్డార్ఫ్ అక్కడితో ఆగలేదు. 1935లో మాల్కమ్ క్యాంబెల్ అనే ఫేమస్ డ్రైవర్ రోలెక్స్ వాచ్ని కట్టుకొని 300 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో కార్ని డ్రైవ్ చేశారు. ఇది తెలుసుకున్న హ్యాన్స్ విల్స్డార్ఫ్ దీన్ని నేను అడ్వర్టైజ్ చేసుకుంటాను అని చెప్పారు. మాల్కమ్ దానికి ఓకే చెప్పారు. దీనికి మెల్కమ్ ఎలాంటి ఛార్జు చేయలేదు. 1931లో రోలెక్స్ ఓయిస్టర్ ప్రిపాచువల్ మోడల్ని రిలీజ్ చేసింది. 1944లో హ్యాన్స్ విల్స్డార్ఫ్ వైఫ్ చనిపోయారు. తన వైఫ్ గుర్తుగా విల్స్డార్ఫ్ ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు. ఇది ఒక చారిటీ ఆర్గనైజేషన్. హ్యాన్స్ విల్స్డార్ఫ్ చనిపోయే ముందే 100% ఓనర్షిప్ని విల్స్డార్ఫ్ ఫౌండేషన్ పేరున రాసేశారు. ఈ రోజుకి ఈ ఫౌండేషనే రోలెక్స్ కంపెనీని మెయింటైన్ చేస్తుంది. వరల్డ్ వార్ టూ ఎండ్ అయ్యాక రోలెక్స్కి తిరుగు లేకుండా పోయింది. 1945లో రోలెక్స్ డేట్ జస్ట్ అనే మోడల్ని రిలీజ్ చేసింది. ఈ మోడల్లో వాచ్లోనే డేట్ అండ్ మంత్ని చూపించేది. రోలెక్స్ సబ్మరైన్ అనే మోడల్ని రిలీజ్ చేసింది. 100 మీటర్స్ డెప్త్ ఆఫ్ వాటర్కి వెళ్ళిన వాచ్ పనిచేసేది. వరల్డ్ వార్ టూ ఎండ్ అయ్యాక రోలెక్స్కి తిరుగు లేకుండా పోయింది. 1946లో రోలెక్స్ 50,000 రోలెక్స్ వాచెస్ని సేల్ చేసింది. 1947కి 1 లాక్ వాచెస్ అమ్ముడయ్యాయి. 1960లో హ్యాన్స్ విల్స్డార్ఫ్ మరణించారు. దిస్ ఈజ్ రవిశాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.